శుభం వ్యాతం. కుంభరాశి వారికి జూన్ 15 నుండి 30 వరకు ఏ విధంగా ఉంటున్న విషయానికి వచ్చినప్పుడు, కుంభరాశికి 12 కుజుడు కేతు ఉండడము, అదే కుంభరాశికి 6 శుక్రుడు ప్లస్ రాహు ఉండడం ఒక విశేషం. అంటే రాహు శుక్రుడు ఒక యోగాన్ని ఇస్తే 12 ఉన్న కుజకేతులు ఆ యోగాన్ని భంగపరుస్తుంటారు. గురుడు యొక్క దృష్టి లగ్నం మీద ఉండడం వల్ల కొంచెం జ్ఞానంతో ఆలోచన చేస్తూ ముందుకెళ్ళడం ప్రయత్నం చేయాలంటే నష్టము కనబడుతుంది, లాభము కనబడుతుంది. ఒక ప్లానింగ్ ప్రాపర్గా చేసుకుని ముందుకెళ్ళడం ప్రయత్నం చేయగలితే సక్సెస్ఫుల్, నష్టం కొంత తగ్గే అవకాశం ఉంటుందన్నమాట. ఇక్కడంతా మైండ్ గేమ్తో ముందుకెళ్ళే అవసరం ఉంటుంది. అది రాజకీయ రంగం అనుకోండి, లేకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీ అనుకోండి, లేదా చదువుకున్న విద్యార్థులే అనుకోండి. ఒక కాంపిటేటివ్ కౌన్సిలింగ్ చేయాలనుకున్నా కూడా అందులో కూడా ఒక మైండ్ గేమ్ జాగ్రత్తగా ఆడగలిగితే మాత్రం మోస్ట్ సక్సెస్ఫుల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఎప్పుడూ ఎప్పటికీ ఇక నిరుత్సాహంతో ఉన్న కుజకేతులు కలియక వలన ఒక నిరుత్సాహమే తప్ప యోగం అనేది కనిపించడానికి అవకాశం లేదు. లాభంలో శని ఉన్నప్పటికీ ఒక్క శని యొక్క ప్రభావం వలన అంత యుద్ధం చేసినట్టుగా అందరినీ దాటుకుంటూ ముందుకు వెళ్ళాలంటే అంత సులువైన మార్గం కాదు. కాబట్టి ఇక్కడ లగ్నాన్ని కొంత బలం పెంచాలి. కాబట్టి బుధుడి యొక్క బలం మనకు చాలా అవసరం పడుతుంది. పంచమాధిపతి అయిన బుధుడు బలము, అష్టమాధిపతి బుధుడి యొక్క బలం మనం ఇక్కడ పెంచుకోవడం చాలా అవసరం ఉంటుంది. కాబట్టి విష్ణు సహస్రనామం కానీ నారాయణ అష్టాక్షి మహామంత్ర సాధన కానీ చేయడానికి ప్రయత్నం చేసుకుంటూ ముందుకెళ్ళితే మాత్రం ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనప్పటికీ మోస్ట్ సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఒక కష్టము ఒక నష్టము అవడం, తర్వాత మళ్ళీ లాభం రావడం, అంటే ఇక్కడ నీచము భంగము రాజయోగము ఇవన్నీ కూడా కనబడే అవకాశం ఈ కుంభరాశి వారు బాగా కనిపిస్తుంది. ఒక గురు కటాక్షం వల్ల, గురు యొక్క దృష్టి పడడం వల్ల కుంభరాశి మీద వాళ్ళు కొంతవరకు గురు బలంతో బయటపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నీలాభనందనం కూడా బయటపడడానికి అవకాశం ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో కూడా అవుట్ ఆఫ్ కోర్టుకు సెటిల్మెంట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఈ చెప్పిన మంత్ర సాధనగా చేసుకోవడం ప్రయత్నం చేయగలిగితే ఒక మంచి మార్గం కనబడే అవకాశం ఉంటుంది 15 రోజుల్లో. ఏదైనప్పటికీ కుంభరాశి వారికి కొంచెం కష్టకాలమే, అధిగమించడానికి చేసే ప్రయత్నాలు లోపం లేకుండా సాధకుడిలాగా చేసుకోగలిగితే మంత్ర సాధన కొంత ఊరడగుండే అవకాశం బాగా కనిపిస్తుందని చెప్పగలుగుతాం. శుభం వ్యాతం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.